కృష్ణా జిల్లా గూడూరులో మరోసారి జనసేన వైసీపీ మధ్య వివాదం గూడూరు జనసేన ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రారంభించిన కొద్ది సేపటికే జనసేన చలివేంద్రాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు చలివేంద్రం వద్దకు చేరుకున్న జనసేన శ్రేణులు ఆందోళనకు దిగిన కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బందరెడ్డి రామకృష్ణ ధ్వంసం చేసిన వారిపై కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ ప్రైవేట్ ఆస్తుల్లో ఇంతమంది ఈ టైం లో ఏం చేస్తా ఉన్నారండి ఒకసారి ఆలోచించండి వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాంచి జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి అరాచకాలు అనేకం జరుగుతూ ఉన్నాయి చూసినట్లయితే కనుక ఇక్కడ పార్టీ కార్యక్రమం చేసుకున్నాం ప్రైవేట్ ప్రాపర్టీలో అయితే చలివేంద్రం కూడా ఒకటి ఓపెన్ చేసుకున్నాం ప్రజలకి దాహం తీర్చుకోవచ్చు దాహం తీరుస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పార్టీ పెద్దలు వచ్చారు అని ఉగ్రోషంతో కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి చలివేంద్రాన్ని పీకిచ్చేశారు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఏమనంటే కేసులు పెడతామని ప్రతిరోజు భయపడతానే ఉన్నారు ఎన్ని రోజులు భయపడతామండి కేసులు పెడతారంటే కేసులు పెడతామని ప్రతిరోజు ప్రతి కార్యకర్తని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని భయపడితే ఉంటే ఎట్లా బతుకుతారు సమాజంలో ఒక్కరోజు మార్పు వస్తుంది ఆ మార్పు వచ్చిన రోజున తప్పకుండా ప్రజలందరూ బుద్ధి చెప్తారు సమాజంలో ప్రతిరోజు కేసు పెడతానని బెదిరిస్తే ఎట్లా అండి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు ఇలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే గ్రామస్తుల్ని ఎట్లా ఊరుకునేది ఈ టైంలో ఇక్కడ ఉన్నటువంటి బలవంతంగా తీయించడం ఎంతవరకు న్యాయం అండి ఏమనంటే ఆ ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇక్కడ ఇంటికి అడ్డంగా పెడతానంటున్నారు అది ఎప్పుడో ఉగాది నాటి ఫ్లెక్సీ తీసుకొచ్చి ఇంటికి అడ్డంగా పెడితే ఎట్లా అండి ఊరి భరించేది వైసీపీ ప్రభుత్వ దాస్తికాలు ఇట్లా సామాన్య ప్రజల మీద పెట్టేస్తే ఎట్లా కేవలం మా పార్టీ పెద్దలు వచ్చారని చెప్పి ఈ దౌర్జన్యానికి దిగుతూ ఉన్నారని మా ఉద్దేశం చూస్తూ ఉన్నారు గ్రామస్తులందరూ చూస్తూనే ఉన్నారు ఈ సమయంలో పోలీసుల్ని పంపించి స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే సర్పంచ్గా చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి చలివేంద్రాన్ని తీయించేయడం వల్ల అర్థం ఏంటి 10 మందికి ఉపయోగపడేటువంటి చలివేంద్రాన్ని తీయించేస్తే దాని అర్థం ఏంటి అసలు ఎక్కడికి పోతా ఉంది ప్రపంచం ఈ రాష్ట్రం ఎక్కడికి పోతా ఉంది ఎప్పుడో ఎక్కడో రాయలసీమలో ఎక్కడో జరిగేది కొన్ని చోట్ల అక్కడక్కడ జరుగుతూ ఉండేది ఫ్యాక్షన్ అనేది విన్నాం ప్రతిరోజు పడన్ నియోజకవర్గంలో ప్రజలు ప్రతిరోజు దీన్ని అనుభవించాలా వైసీపీ ప్రభుత్వం ఉందా స్థానికంగా ఉన్నటువంటి మరి సర్పంచ్ గారు ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతుంటే మరి ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు ప్రతిరోజు ప్రతి కార్యకర్తని అపోజిషన్లో ఉన్న ప్రతి కార్యకర్తని ఎంతసేపు మేము కేసులు పెడతాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని భయపడతాం ఎందుకండి అవసరం ఏముంది ప్రశాంతంగా ఉన్నటువంటి పడన్ నియోజకవర్గంలో ఎన్ని గొడవలు అవసరమా భయభ్రాంతులు గురి చేస్తూ పోలీసులను ఇక్కడ ఈ సమయంలో ఉంచడం అవసరమా అంటే అడిగేవాళ్ళు ఎవరు లేరేనా ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే మరి ప్రభుత్వానికే నష్టం అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ప్రభుత్వం చొరవ తీసుకుని ముఖ్యమంత్రి గారు అవుతారు లేకపోతే లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ గారు మరి ఇన్వాల్వ్ అవుతారు మరి తప్పకుండా చొరవ తీసుకుని ఇక్కడ కడన్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని పొద్దున్న మనం ఓపెన్ చేసుకున్నటువంటి చలివేంద్రం సాయంత్రానికి చలివేంద్రం ఏమైందండి చలివేంద్రం ఆకులు అక్కడే ఉన్నాయి పోలీసులు కూడా మామూలుగా తీస్తూ ఉన్నారు వీడియోలు మరి పోలీసులు మరి పంపించారు మరి ఎంతటి మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి చలివేంద్రం తీసేస్తే తన ప్రజల హక్కులు ఎవరు కాపాడతారండి ప్రజలకు హక్కు లేదా సేవ చేసుకునేటువంటి హక్కు లేదా మంచినీళ్ళు ఇచ్చి 10 మందికి మిట్ట మధ్యాహ్నం మామూలుగా లేకపోతే ఎండలో వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇద్దాం పక్కన ఆర్టీసీ స్టాప్ ఉంది బస్ స్టాప్ ఉంది నాన్ స్టాప్ని అని ఒక చేస్తున్న ఒక చిన్న ప్రయత్నాన్ని సర్వీస్ చేసేటోళ్ళని ఇలా ఇబ్బంది పెడితే ఎట్లా అండి మరి వైసీపీ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది తప్పకుండా ప్రభుత్వం దిగొస్తుందని మేము అనుకుంటున్నాం ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి తీసుకునే వరకు మేము ఇక్కడే ఉంటాం థ్యాంక్ యూ